జై శ్రీమన్నారాయణ. ఇవాళ తిరుప్పావైలోని 9వ ఉపాసరాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ 9వ ఉపాసరం తిరుప్పావి 30 రత్నాలు. దేంతో ఏది పోల్చలేము, దేనికంటే ఏది తక్కువ కాదు. అయినా కూడా దేనికదే ఆనందం. ఈ ఉపాసరంలో అత్యంత అద్భుతంగా పరమాత్మ జీవాత్మ సంబంధాన్ని తెలియజేసింది అంటాడు మనకు. తతస్య సదృశం భవేత్ అని లంకలో రాముడి కోసం సీతాదేవి నిరీక్షిస్తూ ఉందట. అంటే ఆయనే రావాలి, తీసుకెళ్ళాలి, నేను ఆయన వస్తువుని, నేను కాదు కథలలో వస్తుంది, నా ప్రయత్నం నేను చేయకూడదు. పరమాత్మ స్వామి ఆయన వస్తువులం, మనందరం ఆయనకు లోబడిన వారం, కాబట్టి ఆయనే తీసుకువెళ్తారు అన్న విశ్వాసం. ఆమెను అక్కడ 10 నెలలు ఉండిందంటే ఎలా ఉండింది సీత? రాముడి మీద ఉన్న విశ్వాసం వలన ఉండింది. ఆమె ఇష్టంతోనో లేకపోతే ఇంకో రకంగానో కాదు అక్కడ ఉన్నది. రాముడు ఎలాగూ తన జాడ తెలుసుకుంటాడు, వస్తాడు, తీసుకెళ్తాడు, నాకేమిటి బాధ అన్నట్టుగా ఉంది. అట్లానే ఇవాటి గోపిక కూడా తతస్య సదృశం భవేద్, ఆ కృష్ణుడే వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నాకేంటి బెంగ అన్నట్టుగా నిశ్చింతగా పడుకొని ఉందట. భగవానుడే ఉపాయం అని పూర్తిగా విశ్వసించి ఇతర ఉపాయాలన్నింటినీ వదిలేసి ఉందన్నమాట. మనకు భగవద్గీతలు కూడా స్థితప్రజ్ఞావస్థలు చెప్తారు. ఆ స్థితప్రజ్ఞావస్థలే ఇవాళ్ళ నుంచి 4 ఉపాసరాల్లో గోదాదేవి భగవతి గీత ఇది. అది భగవద్గీత, ఇది భగవతి చెప్పిన గీత. ఈ గీతలో కూడా ఆ అర్థాలన్నీ మిర్చి చెప్పింది కాబట్టి ఇందులో స్థితప్రజ్ఞావస్థలో వరుసగా 4 ఉంటాయి. యతమానావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రియావస్థ, వశీకరావస్థ అని. కృష్ణ పరమాత్మ వెనక నుంచే చెప్పారు, ఈమె వెనక నుంచే. ఇవాళ పాసులో వశీకరావస్థ ఇది చివరి దశ. చివరి దశ ముందు చెప్పి తర్వాత తర్వాత దశలు ఒక్కొక్క పాసనంలో వస్తుంది అన్నమాట. ఇవాళ గోపిక ఎలా ఉంది? వశీకరావస్థలో ఉంది. వశీకరావస్థలో ఉండడం అంటే ఏంటి? కృష్ణ పరమాత్మ తత్వంలో వశీకరింపబడి ఇతర భౌతికమైన ఏ విషయాలతోనూ సంబంధం లేకుండా ఉంది. యతమానావస్థ అంటే తావేలు శబ్దం వినగానే తన కాళ్ళు చేతుల్ని అప్పెంకులోకి ముడుచుకుంటుంది. ఆ వ్యతిరేక అవస్థ ఇతర విషయాలు విన్నప్పుడు ఆ తావేలు వినిపించుకోదు, అంటే దాన్ని గ్రహించదు అసలు. ఏకేంద్రియ అవస్థ అంటే ఇతర ఏ విషయాలు కాకుండా పరమాత్మను మాత్రమే స్మరిస్తూ ఆ పరమాత్మ విషయంలోనే మనసు కేంద్రీకరించడం. వశీకర అవస్థ పరమాత్మ విషయంలో పూర్తిగా వశీకరింపబడి లోకంతో సంబంధమే లేకుండా ఉండడం, అంటే ఇతర ఏ ఉపాయాలు వ్యాపారాలతో సంబంధం లేకుండా ఉండడం వశీకర అవస్థ. ఉన్నతమైన అవస్థ ఆ అవస్థనే ఇందులో చెప్తున్నారు. ఇది కుండలిని విద్య. ఇప్పుడు మీకు ధ్యానం అంటే అందరికీ తెలుసు, నిజానికి ఇది ధ్యానమే కాదు ఇప్పుడు వీళ్ళు చెప్పేది, అది పెద్ద విషయం. ఈ పై పై అంచులే మన దాకా వస్తున్నాయి, సముద్రంలో పై నూరుగులాగా అన్నమాట. ఈ కుండలిని విద్యనే ఇందులో ఇవాళ నుంచి 4 పాసరాల్లో అమ్మవారు చెప్తూ ఉందన్నమాట. ఒక్కసారి పాసరం అనుసంధానం చేసుకుందాం. తూమణి మాడత్తు చుత్తం విళక్కెరియ ధూపం కమళత్తు ఇలనే మేల్ కణ్వళరం మామాన్ மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள் தான் ஊமையோ அன்னிச்சவடோ அனந்தலோ ஏமப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று நாமம் பலவும் நவிர்ந்தேலோ ரெம்பவாய். இப்பாசுராலு கம்மத்துகா இகோபிகள் லேபே தகஞ்சி சம்பாஷணலாக சாகுத்து உண்டை. దీంట్లో లోపల ఉన్న గోపిక, బయట ఉన్న గోపికలు, లోపల ఉన్న గోపిక తల్లి, బయట ఉన్న గోపికలు సంభాషిస్తున్నట్టుగా సాగుతూ ఉంటుంది. తూమణి మాడత్, తూ అంటే పవిత్రమైన, దోషమే లేని, నిర్మలము పవిత్రము రెండు ఒకటే అనుకుంటాం కానీ కొద్దిగా తేడా. నిర్మలము అంటే ఒకప్పుడు మలినం ఉండింది, ఇప్పుడు తొలగించబడింది నిర్మలము. పవిత్రము ఎప్పుడూ మలినమే లేదు. ఉదాహరణ చెప్తే మనకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మనం అందంగా అనేక వస్తువులు ఇంట్లో అమర్చుకుంటాం, వాటి మీద పలచగా ధూళి పడుతూ ఉంటుంది, దాన్ని తుడుస్తాం, తుడవగానే మళ్ళీ ప్రకాశిస్తూ ఉంటుంది, ఇది నిర్మలం. కానీ స్వచ్ఛమైన మణులు ఉంటాయి, మనం వాడేవి కావమ్మా, స్వచ్ఛ ఇప్పుడు దేవుడి నగల్లో వాటిలో వాడినవి కావచ్చు. ఆ స్వచ్ఛమైన మణికి దుమ్ము అంటదు, దుమ్ము పడ్డా అంటదు,
మనం దుమ్ము పడ్డాం అంటడం చాలా విషయాల్లో నిత్య జీవితంలో చూస్తాం, పడ్డదాన్ని తుడుస్తాం, అప్పుడేమైంది నిర్మలంగా ఉంది అంటాం. కాదు, ఇది అసలు దుమ్ము అంటదు, అది పవిత్రం. తూమణి మాడం స్వచ్ఛమైన మణులతో కట్టబడిన మేడలో ఉందట. ఇక్కడ ఏంటంటే గమ్మత్తుగా పెద్దలు చెప్తారు, పూర్వాచార్యులు కృష్ణ పరమాత్మకి ఇల్లు కట్టించాలనుకున్నారట నందగోపులు. ఆయన రాజు కాబట్టి, లేక లేక పుట్టిన కుమారుడు కాబట్టి అంతమైన మణులు తెప్పించాడు ఎక్కడెక్కడి నుంచో. ఇవన్నీ ఇప్పుడు ఊహకు అందనివి మనకు. ఇప్పుడు కొంత డబ్బున్న వాళ్ళు చాలా ఖరీదుగా కడతారు, కోట్ల రూపాయలు పెట్టి. అట్లా ఆ రోజున అంతమైన మణులు, అంటే మణులతోనే నిర్మించడం కోసం మణులు తెప్పించారట. తెప్పిస్తే ఈయనేం చేశాడు, అందులో స్వచ్ఛమైన వాటన్నిటిని, పవిత్రమైన వాటిని పెట్టి తన గోపికకు ఇల్లు కట్టించాడు. రెండవ రకం వాడితో తను కట్టుకున్నాడు. ఇదేమిటి అంటే పరమాత్మ గృహం ఎక్కడ అంటే భక్తుల హృదయం. భక్తుల హృదయం అంత అంత పవిత్రమైంది. ఒకప్పుడు మలినం ఉండింది ఆ హృదయంలో, ఇప్పుడు అది తొలగిపోయి పవిత్రమైంది, పరమాత్మకు నిలయమైంది, నిర్మలమైంది. కానీ జీవాత్మ ఎక్కడుంటాడు? పరమాత్మ హృదయంలో. అది స్వచ్ఛమైన మణి, దానికి ఏ దోషము అంటదు. కాబట్టి భక్తులు ఉండేది పవిత్రమైన ఇల్లు, పరమాత్మ ఉండేది నిర్మలమైన ఇల్లు. తూమణి మాడత్ చిత్తం విళక్కేరియ. ఇంకోటి ఇక్కడ తూమణి మాడత్ అన్నప్పుడు, మణి అన్నప్పుడు తొమ్మిది రకాల మణులు ఉన్నాయి మనకు. నవ చాలా విషయాల్లో మన సాంప్రదాయంలో వస్తుంది. నవవిధ నవగ్రహాలు, నవమణులు, నవధాన్యాలు, అలానే నవవిధ సంబంధం పరమాత్మకు జీవాత్మకు ఉంది. ఆ నవవిధ సంబంధాన్నే ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఏమిటా నవవిధ సంబంధం అంటే, పితాచ రక్షకశేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచాద్య మసూదిత. అంటే పితృ పుత్ర భావం. పరమాత్మ పితృ, తండ్రి మనకు, మనమంతా ఆయన పిల్లలం. రక్ష రక్షక భావం, మనల్ని రక్షించేవాడెవరు? పరమాత్మే. అదేమిటండి, మా అమ్మే కదా నన్ను కాపాడేది, మా ఆయనే కదా అంటే, ఇదంతా కొంతకాలం వరకే. గట్టిగా కష్టం వస్తే ఎవరు కాపాడు? మనకు పురాణంలో చాలా తండ్రియే కాపాడాడు. దేనికి? ఎక్కడ? ప్రహ్లాదుడికి తండ్రి కాపాడలేదు. ప్రహ్లాదుడికి తండ్రే శత్రువైనాడు. అట్లానే ద్రౌపదికి ఐదుగురు భర్తలుండి కూడా నిండు సభల అవమానాన్ని నుంచి ఆమెని కాపాడలేకపోయారు. ఇట్లా చాలా మనకు, అంటే పురాణాల్లోకి వెళ్ళామంటే ప్రతిదానికి మనకు ఉదాహరణ దొరుకుతాయి. లోకంలో ఎవరు కూడా పూర్తిగా మనల్ని రక్షించేవాళ్ళు కారు. మనకు రక్షణ దొరకాలంటే, రక్షించాలంటే పరమాత్మకే ఆసక్తి ఉంది, రక్షించేవాడు ఆయనే. ఇంకోటి లోకంలో ఎవరిన ఏమైనా చేసినా ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసి ఉంటారు అంతే తప్ప, ఏ ప్రయోజనము ఆశించకుండా మనల్ని రక్షించడమే సర్వప్రయోజనంగా రక్షించేవాడు పరమాత్మ మాత్రమే. శేష శేషి భావం, ఆయన శేషుడు, మనం ఆయనకు శేషి. భర్తృభార్య, పరమాత్మ ఒక్కడే భర్త. భర్త అంటే భరించేవాడు. లౌకికంగా మనం భార్యాభర్త సంబంధం కాదు ఇక్కడ. పరమాత్మ అంటే భరించేవాడు. భరించేవాడు భర్త ఒక్కడే. భరించేవాడు భర్త, ఆయన పరమాత్మ. లోకాన్నంతా భరించేవాడు, లోకానికే ఆయన భర్త. మిగిలిన వాళ్ళందరూ ఆయన ముందు భార్యలే. లౌకికంగా ఇక్కడ స్త్రీ పురుష తేడాలు ఉండొచ్చు, కానీ పరమాత్మ ముందు స్త్రీ తుల్యం ఇతరం జగత్ అని వేదం ఉంటుంది. అందరూ స్త్రీతో సమానమే. జ్ఞాతృజ్ఞేయ, జ్ఞానాన్ని ఇచ్చేదాయినా, జ్ఞానవంతుల్ని చేసేదాయినా, జ్ఞానాన్ని పొందేది మనము. స్వస్వామి, ఆయన స్వామి, ఆయన దాసులము మనము. ఆధార ఆదేయ, ఆయన ఆధారము, ఆయన్ని పట్టుకొని మనం వేలాడుతున్నాం. ఆయన పెద్ద వటవృక్షం అయితే ఆయన చుట్టూ అల్లుకున్న తీగలం పొదలం మనం. శరీరాత్మ, ఆయన శరీరం మన ఆత్మ. ఎట్లా? ఈ సకల చేతనా చేతంతా వేదాంత తత్వం ఒక్కొక్క దాన్ని వివరించాలంటే కొన్ని గంటలు, ఈ ఒక్కొక్క సంబంధాన్ని కొన్ని గంటలు చెప్పుకోవచ్చు వివరంగా తెలుసుకోవాలంటే. సకల చరాచర ప్రపంచం ఆయన దేహమే. సృష్టి జరిగేటప్పుడు కొంత తత్వంతో సృష్టి జరుగుతుంది, అతి స్వల్పమైన తత్వంతో. మళ్ళీ సృష్టి పూర్తయ్యే ప్రళయకాలంలో అది ఆయనలోనే చేరుతుంది. అంతే తప్ప అవతారం ఎత్తినా కూడా ఆయన అంశంలో అతి అల్పమైన భాగం ఇక్కడ అవతార రూపంలో వస్తుందే తప్ప ఆయన అక్కడి నుంచి వచ్చేస్తాడనేది కాదు, అది భ్రమ. ఆయన శరీరమే అంటే
ఈ సకల ప్రపంచము ఆయన శరీరం. ఆయన శరీరంలో మనం ఎక్కడో ఒక మూలన ఉన్నాం ఆత్మగా. అంటే ఎట్లా, ఒక దేహంలో ఇప్పుడు మన దేహమే తీసుకుంటే ఎన్ని కోట్ల కణాలు ఉన్నాయి? ప్రతి కణంలో జీవం ఉందా? ఉంటేనే ఆ కణం సజీవంగా ఉన్నట్టు ఆ కణం ఉన్న ఆ భాగం చెవో ముక్కో కాలో చెయ్యో వేలో పనిచేస్తుంది. కొన్ని కణాలు జీవంగాతో లేవనుకోండి ఆ భాగం పనిచేయదు, పాడైపోయిందంటాం. అంటే ప్రతి అణువులో జీవం ఉంది, ఇవన్నీ కలిసి ఒక దేహమైంది. అలానే మనమందరం ఆయనలో భాగం, ఆయన దేహంలో మనమందరం అంతర్భాగం, ఆయన శరీరం, మనం శరీరి, ఆయన శరీరంలో ఒక ఆత్మగా ఉన్నవాళ్ళు. భోక్తృ భోగ్య, ఆయనకు మనం భోగ వస్తువులం, మనకు ఆయన భోగ వస్తువు, కానీ ఆయనకు మనం భోగ వస్తువులే. భోగం అంటే ఏమిటి? ఆనందం. ఇప్పుడు పిల్లల్ని చూసి తల్లిదండ్రి ఆనందిస్తారు కదా, పిల్లలు వచ్చి రాని మనం చేసే పూజలు పురస్కారాలు, మన చిన్నపిల్లలు తెలిసి తెలియక మాట్లాడే మాటలు, తెలిసి తెలియక చేసే పనులు లాంటివి శాస్త్రోక్తంగా వాళ్ళు అయినా దాన్ని చూసి మనం ఆనందిస్తాం. అట్లానే మనం నిక్కుతూ నిలుగుతూ చేసే పూజలు పునస్కారాలు, అట్లానే తెలిసి తెలియక చెప్పే ఈ పాటలు కానీ చెప్పుకునే విషయాలు కానీ విని, ఆహా మా పిల్లలకి ఇంత వచ్చిందే అని ఆయన చూసి సంతోషిస్తాడట. ఆయన సంతోషమే భోగం కదా. అంటే అనుభవించేవాడు ఆయన, ఆయనకు ఆనందాన్ని కలుగజేసేవాళ్ళము మనము. మనకు ఆనందం లేదా అంటే మనకు ఆయన ఆనందాన్ని చూసి ఆనందం కలగాలి తప్ప నేను చేస్తున్నాను అన్న ఆనందం కలగకూడదు. ఇవి కొంచెం ఇంటి ఇంకా లోపలికి వెళ్ళాల్సిన విషయాలు. సరే, ఇది ఇంకో సందర్భంలో మనం చెప్పుకుందాం. తూమణి మాడత్ సుత్తుం విళక్కెరియా, తూమణి మాడం. ఈమె భవనం ఎలాంటిదట? ఈ గోపిక లేపబోయిన భవనం మంచి మణులతో నిర్మించబడ్డ భవనం. అంటే స్వతహానే ప్రకాశిస్తుంది. మణికి స్వతహాగా ఉన్న గుణం ఏంటంటే ప్రకాశించే గుణం, వెలుగునిచ్చే. అది వెలుగుతుండగా ఆ లోపల ఇంకా దీపాలు వెలుగుతున్నాయట. అప్పుడేమవుతుంది, ఆ దీపకాంతి మణుల మీద పడి ప్రతిఫలించి ఇంకా ఎన్నో రెట్ల కాంతిని విరజిమ్ముతుందనమాట. సుత్తూ మిళకెరియ, చుట్టూ ఉన్నాయి దీపాలు. అంటే శాస్త్ర జ్ఞానం అక్కడ బాగా ప్రదీప్తమైంది అనే సంకేతం. నిన్నటి అమ్మాయి సాత్విక గుణం కదా, ఇవాళ అమ్మాయి శాస్త్ర జ్ఞానం బాగా తెలిసిన అమ్మాయి. అంటే ఆ మణులు ఎంత పవిత్రమైనవో శాస్త్ర జ్ఞానం అంత పవిత్రమైంది కదా, దానికి సంకేతం. శాస్త్రం ఎక్కడున్నా స్వతహాగానే ప్రకాశిస్తుంది. దాని మీద ఏ దుమ్ముదుడి అంటే ఎవరు ఎన్ని నిందలు వేసినా ఏవి ఆ శాస్త్రానికి అంటవు. శాస్త్రం పరీక్షకు నిలబడితేనే శాస్త్రం, నిలబడ్డదే శాస్త్రం. అలాంటిదే మన శాస్త్రం. కాబట్టి ఆ జ్ఞానానికి ఎక్కడా సంకోచం అనేది జరగదు. ఈ మణులు ఎలా ప్రకాశిస్తాయో శాస్త్రం కూడా అలా ప్రకాశిస్తుంది. దానికి తోడు సుత్తుం విళక్ ఆచార్య శ్రీ సూక్తులు కూడా బాగా తెలిసిన అమ్మాయి. శాస్త్ర జ్ఞానమే కాకుండా శాస్త్ర వ్యాఖ్యానాలు ఆచార్య ముఖంగా విన్నది, ఆచార్య శ్రీ సూక్తులు విన్న అమ్మాయి ఇవాటి గోపిక. ధూపం కమళ, అగరు ధూపం అంటే మనం పడక గదిలో మంచిగా నిద్రపడడం కోసం, పరిమళభరితంగా ఉండడం కోసం, సూక్ష్మక్రిములు చేరకుండా ఉండడం కోసం వాసన పదార్థాలు పెట్టుకునేవాళ్ళం. వెనకట అగరు, జవ్వాది, పుష్పాలు, రకరకాల పుష్పాలు, వాసన ఇచ్చే పుష్పాలు, అట్లానే ఇవి కర్పూర దీపాలు ఇవి వెలిగించేవాళ్ళు. సరే, ఇప్పుడు వాటి పేర్లు తెలియదు. ఇప్పుడు మనం స్ప్రే కొట్టేస్తాం కదా. ధూపం కమళ, అగరు ధూపం పరిమళిస్తూ ఉంది. అంటే జ్ఞానము అనుష్ఠానము ఉన్నప్పుడు ఆ పరిమళం, అంటే ఇప్పుడు మనం లోకంలో ఎంతోమందిని కలుస్తాం, జ్ఞానం అనుష్ఠానం ఉన్న వాళ్ళని చూడగానే ఎట్లాంటి వారికైనా వీళ్ళు కూడా సాత్వికంగా మారిపోతారు. వాళ్ళని తిట్టాలని పోయిన వాళ్ళు కూడా నమస్కారం చేసి వెనక్కి వస్తారు. అంటే ఏంటి, వాళ్ళ జ్ఞానము అనుష్ఠానం మన దాకా పర్యవేశించింది కాబట్టి వాళ్ళని ఏమి చేయలేక ఏమి అనలేక వెనక్కి తిరిగి వచ్చాం. సహజంగా ఉండే వాసన ఏ. అలాగే ఇక్కడ అగరు ధూపము, ఎట్లా అగరు ధూపం ఇతర క్రిమి కీటకాలన్నింటినీ సంహరించేస్తుందో, దగ్గరకు రానిదో, ఈ జ్ఞానదీపం వెలుగుతున్నప్పుడు వారి చుట్టూ ఇంకెవరు తామస గుణంతో రాజస్వ గుణంతో చేరినా కూడా వాళ్లల్లో ఉన్న ఆ గుణాలను కూడా పోగొట్టి వాళ్ళకు కూడా ఈ పరిమళాన్ని అందేటట్టుగా చేసే శక్తి జ్ఞానానికి ఉంది, అనుష్ఠానానికి ఉంది. కేవలం జ్ఞానం చాలదు, కేవలం అనుష్ఠానము చాలదు. జ్ఞానము అనుష్ఠానము రెండూ ఉండాలి.
தூபம் கமழ துயிலணை மேல் கண் வளரும். துயிலணை மேல் கண் வளரும். துயிலணை అంటే ఏంటి? మెత్తడి పరుపు. సుఖంగా నిద్రపోవాలంటే పరుపు మెత్తగా ఉండాలి, అంటే పడక సరిగా లేకపోతే నిద్ర పట్టదు కదా. ఈ పడక గురించి చెప్పాలంటే చాలా విషయాలు. బ్రహ్మచారి పడక వేరు, బాలింత పడక వేరు, పసిపిల్లల పడక వేరు, దంపతుల పడక వేరు, ముసలివారి పడక వేరు, వానప్రస్థాశ్రమంలో ఉండేవాళ్ళ పడక వేరు, సన్యాసుల పడక వేరు, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి పడకల్లో కూడా. అందరి పడక ఒకటి కాదు. ఈ అమ్మాయి కృష్ణుడిని ఎదురు చూస్తూ పడుకుంది. ఈ అమ్మాయి పడక చాలా మెత్తగా ఉంది. తుయిలనై మేల్ కణ్వళరం, సుఖ నిద్రకు అనుకూలమైన పడక, భగవంతుడే ఉపాయము అని ఉపాయనిష్ట కల అమ్మాయి. అమ్మాయి అంటే ఏంటి? మెత్తటి పరుపు. భగవంతుడే ఉపాయం, ఆయనే వచ్చి తీసుకెళ్తాడు అన్న విశ్వాసంతో పడుకుంది. ఇంకొక పాత్రలో వస్తుంది మంచానికి ఉండే నాలుగు కాళ్ళు. ఆ నాలుగు కాళ్ళ వివరాలని ఇంకో పాత్రలో వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. మామాన్ మగళే అంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానదీపం వెలగాలి, దానికి అనుష్ఠానం తోడవాలి, జ్ఞాన అనుష్ఠానాలు పరిమళించాలి. చెప్పాక ఏమిటి జ్ఞాన అనుష్ఠానాల ఫలితం? పరమాత్మ మీద దృఢమైన విశ్వాసం అది కలిగి ఉన్న అమ్మాయి. ఇవి చెప్పిన తర్వాత ఈ అమ్మాయి లేపుతున్నారు, వీళ్ళు పిలుస్తున్నారు, ఆమె పలకట్లేదు. అప్పుడు అక్కడే ఆమె తల్లి కనపడ్డది. కనపడగానే వీళ్ళు మామాన్ మగళే మణిక కథ ఉంతాలు తిరవాయి. ఆహా, ముందు ఈ అమ్మాయి సంబంధం, భాగవత సంబంధం, భాగవత గోష్ఠిలో ఒక సంబంధం ఉంటుంది కదా. మనం లోకంలో అనేక మంది ఉంటాం, అందరితో అందరం కలవలేము. మన భావాలే ప్రతిఫలించే చోటికి మనం పోయి కలవగలం కదా, అది ఒక గోష్ఠి. ఇక్కడ భగవతత్వాన్ని అందరూ చర్చించుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అది భాగవత గోష్ఠి కదా. ఆ భాగవత గోష్ఠి సంబంధం కావాలి కదా. సంబంధం ఉంది నీకు మాకు, ఎప్పటి నుంచో సంబంధం ఉంది. సంబంధం ఇవాళకి కాదు, అనాది సంబంధం. మనకు కొంతమందిని చూస్తే నిజంగానే ప్రేమ కలుగుతుంది, ఏ కారణం లేదు. కొంతమంది చూస్తే ద్వేషం కలుగుతుంది, కొంతమంది చూస్తే మాట్లాడ బుద్ధి కాదు. అది అనాది సంబంధం, ఇవాళ సంబంధం కాదు. అట్లానే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, అమ్మాయి నీకు మాకు అనాది సంబంధం ఉంది. మామాన్ మగళే, నువ్వు మాకు మామ కూతురువి. మనకు లోకంలో అందరికంటే కూడా అమ్మ, అమ్మ కంటే మేనమామ, నాన్న నాన్న కంటే మేనత్త. నాన్నతో బుట్టు సైంటిఫిక్గా కూడా అన్నదో అన్న చెల్లి అక్క తమ్ముడి మధ్య సంబంధం దృఢమైంది. అక్క చెల్లి అన్న తమ్ముల కంటే అన్న చెల్లి అక్క తమ్ముడు సంబంధం దృఢమైనది జన్యుపరంగా కూడా. అందుకనే ఆ అనుబంధం కూడా అలాగే ఉంటుంది ఇక్కడ. అందుకనే అంటున్నారు నీది ఇప్పుడు బాబాయ్ కూతురు పెద్దాన కూతురులా, మామాన్ మగళే మామ కూతురా అంటున్నారు. నువ్వు మాకు మామ కూతురు లాంటివి అంటే ఏంటి, నీకు మాకు ఉన్న సంబంధం ఇవాళది కాదు, బొడ్డుతాడు సంబంధం. బొడ్డుతాడు అంటే జన్మ జన్మలకు ఉన్న సంబంధము. మణిక కదవం తాళ్ తెరవాయి, మణితో నింపబడిన తలుపుల గడియను తెరవమ్మ. అంటే ఈమె ఆచార్య రూపంలో ఉన్న గోపిక, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగదోయడానికి గడియ అజ్ఞానం అనే తలుపు గడియ ఎవరు తీయాలి? జ్ఞానాన్ని లోపలికి పంపేదెవరు? ఆచార్యులే. మనంగా తీసుకోలేము, మనకు ఆ శక్తి చాలదు. కాబట్టి మణి కథమం తాళ్ తెరవాయి, మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగదోసి జ్ఞానాన్ని ప్రసరించడానికి ఆ తలుపు అడ్డంగా ఉంది. నీకు మాకు మధ్య తలుపు అడ్డంగా ఉంది, గడియ పెట్టబడి ఉంది, ఆ గడియని తీసి తలుపు తెరువు అని వీళ్ళు పిలుస్తున్నారు. ఇది మణులతో నిర్మించిన గృహం కదా, లోపల జరిగే బయట వాళ్ళకి కనపడతాయి, బయట జరిగేవి లోపల వాళ్ళకి కనపడతాయి. సీత్రు అంటాం కదా, ఆ సీత్రు బిల్డింగ్ అన్నమాట. ఇవాళ మనం చెప్పుకునేవన్నీ కూడా మన ప్రాచీన అనుభవించినవే. ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్. పురాణాలు, సచరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగల విశిష్టతలు, భక్తి కథలు, భక్తి పాటలు, భక్తి ప్రశ్నలు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్ లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్ లో ఉంటుంది, అందరూ వినగలరు. ఇప్పటి వరకు నేను చదివిన సచరిత్ర గ్రంథాలు,
శ్రీగురు చరిత్ర, శ్రీ సాయి సచరిత్ర, అవధూత గజానంద లీలామృతం, అవధూత పోలే స్వామివారి చరిత్ర, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర, అవధూత చిరటం అమ్మ, మొగలి చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర, శివ మహాపురాణం, కార్తీక పురాణం, వెంకటాచల మహత్యం, దక్షిణామూర్తి స్తోత్ర వైభవం, కురుమందాలి పిచ్చమ్మ తల్లి, భగవాన్ వెంకయ్య స్వామి నేనెవడను ఉపదేశ సారము, రమణ మహర్షి కృత, శ్రీ శ్రీ సాయినాథ భాగవతం, మాణిక్య ప్రభు చరితామృతం, భద్రాచల క్షేత్ర మహత్యం, శ్రీ సొరకాయల స్వామివారి చరిత్ర, తొలి ఏకాదశి విశిష్టత, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, హయగ్రీవ అవతారం, శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర, సాయినాథ స్తవన మంజరి, సుందరకాండ, మహాగణపతి పురాణం, శ్రీ అవధూత రామిరెడ్డి తాత, వినాయక వ్రతం, వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, బతుకమ్మ పండుగ కథ పాటలు, హనుమాన్ చాలీస ఎలా వచ్చింది, త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు, దత్త పురాణం, ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు, పాటలు, పండుగ విశిష్టతలు, ఇవన్నీ కూడా నేను చేశానండి. ఎంతో మంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక, ఆరోగ్యం లేక, చదవడం రాక, ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు. ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం, మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి. కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు అని సుడువు చెప్పింది. వెంటనే వీళ్ళు అందుకున్నారు, మామాయన్ మాధవన్ వైగుందన్ అని పరమాత్మ నామాలని చెప్తున్నారు. మన సహస్రనామంలో 1000 నామాలు చెప్పుకుంటాము, పరమాత్మ నామాలు ఏంటంటే లెక్కకు మిక్కిలి, లెక్క లేనన్ని. సహస్రం అంటే లెక్క పెట్టి 1000 కాదు, లెక్క లేనన్ని అని అర్థం. ఆకాశంలో నక్షత్రాలకు లెక్క పెట్టగలిగితే పరమాత్మ నామాలు కూడా లెక్క పెట్టగలము, పరమాత్మ గుణాలను కూడా లెక్క పెట్టగలము, అంటే లెక్కకు మిక్కిలి అన్న అర్థంలో. అవి కాక ఆండాళ్ళు ఇచ్చిన పేర్లు ఎన్నో పరమాత్మకు, అవన్నీ ఈ పాసురాల్లో మనకు వస్తాయి. వరుసగా మనం వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో ఏముంటుంది, మామాయన్ పెద్ద మాయావి, ఇదొక పేరు ఆయనకి. మాధవన్ మా అమ్మవారి దవుడవు, మాధవుడు మాధవుడు అంటే మా అంటే అమ్మవారు శ్రీ మహాలక్ష్మి, ఆమెకు భర్త అయిన వాడు దవుడు మాధవన్. వైకుంఠన్ వైకుంఠవాసుడు అంటే మామాయన్ అర్చామూర్తి, మాధవన్ విభవమూర్తి, వైకుంఠన్ వైకుంఠవాసుడు. మూడు రూపాల్లో ఉన్నవా స్వామిని పిలుస్తున్నారు వీళ్ళు. మూడు చెప్పారు, ఈ మూడు చెప్పాం కాబట్టి ఇక లేచిరా అని. ఏంటంటే నామ అంటే ఇక్కడ ఇంకోటి ఏంటి, ఇక్కడ మామాయన్ కృష్ణుడు అవతారం కదా, విభవ రూపం, ఈయనే శ్రీ మహాలక్ష్మి భర్త, ఈయనే కోవెల్లో ఉన్న అర్చామూర్తి, ఈయనే వైకుంఠవాసుడు అని పిలిచి అప్పుడు ఆ అమ్మాయి కొంచెం తెలివి తెచ్చుకుంది. వెళ్ళి నామ సంకీర్తన చేసిన తర్వాత నామం పలుమున విరింది ఏలోరెం బాబాయ్, అప్పుడు లేచి వచ్చింది. ఈ గోష్ఠిలో కలిసింది. ఈ పాసురంలో తిరుమైషయ్య ఆళ్వార్ అనే ఆళ్వార్ల ప్రసక్తి వస్తుంది అన్నమాట. మొదటి మూడు పాసురాలు పొయ్యయ్యార్ బోధత్తార్ పేయ ఆళ్వార్ అయిపోయింది కదా, తిరుమైషయ్య పిరాన్ అనే ఒక ఆళ్వార్లు ఉండేవారు. వారిది చాలా గొప్ప చరిత్ర, ఇంకో సందర్భంలో వారి చరిత్ర చెప్పుకుందాం. ఆ ఆళ్వార్ల సంకేతంగా ఈ అమ్మాయిని చెప్పడం జరిగింది. శ్రీమతే రామానుజాయ నమః అనే గురు పరంపర వాక్యం ఈ పాసులో నిరూపితం. అప్రాకృత పంచోపనిషణ్మయమైన పరమాత్మ దివ్యమంగళ విగ్రహంలో జ్ఞానదీపం వెలగడం, ద్వయానుసంధానం పరిమళించడం ఈ పాసురంలోని ప్రధాన అంశాలు. ఆండాళ్ తిరుగలే శరణం.